తెలంగాణలో గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పడనున్నాయి రాష్ట్రానికి మోచ్చా తుఫాను ముంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది మే ఏడవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని మే ఎనిమిదవ తేదీన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది ద్రోణి ఉపరితల ఆవర్తనంతో పాటు మోర్చా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మోచ్చా తుఫాన్ కారణంగా తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వేలలో పడతాయని తెలిపింది మే ఆరు ఏడవ తేదీలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది కాగా శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి ఆదిలాబాద్లో లో అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు జిహెచ్ఎంసి పరిధిలోని హయత్ లో అత్యల్పంగా పంతొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముప్పై డిగ్రీలలోపు గరిష్ట ఇరవై డిగ్రీలపైన కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పగటిపూట కాస్త ఎండ ప్రభావం ఉంటుందని సాయంత్రం రాత్రి వేళలో వర్షం కురుస్తుందని పేర్కొంది